జగన్ ప్రభుత్వం బాగుంది అన్నీ బాగుంది మాక అమ్మోడి 15000 వచ్చింది ఆటోకి 10000 వచ్చింది మా బాబుకి 20000 జగన్ వసతి దీవెన వచ్చింది అన్నీ బాగున్నాయి సార్ ప్రభుత్వం అంటే సూపర్ కానీ లెక్కరు ఇస్క దీని మీద ఫోకస్ చేయాలి మన జగన్ ప్రభుత్వం అంటారు అంటే లెక్కరు అంటే పక్క రాష్ట్రాల్లో 100 ఉండేది 150 అంటే రేట్ తగ్గించాం ఇస్కనక ఇస్కనక అంటే మీ ఆరోగ్యం కోసమే పెంచాము అంటున్నారు కదా కరెక్టే సార్ ఆరోగ్యం కోసం పెంచాలంటే అసలు తీసేయాలి నేను ఆటో డ్రైవర్ని నాకు అలవాటు ఉంది లేదు లాక్డౌన్లో లేదు 40 రోజులు పాలా మంచిది హ్యాపీ బ్రహ్మాండంగా ఉన్నాం నువ్వు తీసే పనైతే అలా తీసి లేదు ఉండిచ్చాలా తమిళనాడు ఎట్ట ఉందో కర్ణాటక ఎట్ట ఉందో తెలంగాణ ఎట్ట ఉందో అలా చేయి లేదు లెక్క తీసేయాలి నువ్వు నీకు మంచి ఉద్దేశం అది చాలా డబ్బులు కూడా మిగిలేవు అది జరగదు సార్ ఇప్పుడు 150 అన్నా 150 అంటున్నాడు 200 అన్నా లేదు 150 లేదు 200 కూడా తాగుతున్నా ఆ 50 రూపాయలు 100 రూపాయలు పోయినట్టే కదా ఇసుక 5000 అన్నా ముందు 3000 3.5 వేయండి చంద్రబాబు ఇసుక బాగాలే ఇసుకేమో ఆయన ఈ మధ్య తగ్గిస్తాను మేము ఈ బీపీ కార్డులు బీపీఎల్ కార్డుల వాళ్ళకి అసలు లేకుండా ఒకటి చేస్తాను అని చెప్తున్నాడు బాగానే ఉంది అన్నీ బాగానే ఉంది ప్రభుత్వం అయితే ఓకే ప్రతి లబ్ధిదారుడు 40-45 వేలు పొంది ఉన్నారు ఏదో రకములు చంద్రబాబు నాయుడు అయితే చేయలే మేమైతే ఫైన్లు విపరీతంగా కట్టేది ఆయన ఏమంటున్నాడంటే నేను వచ్చింటే 3000 పెన్షన్ ఇచ్చేవాడిని ఇప్పుడు మీకు సంవత్సరం తర్వాత 2 సంవత్సరం పెంచలేదు కదా కరెక్టా సార్ మీరు చెప్పేది నువ్వు నేను ఒక కంపారిజన్ ఏ ప్రభుత్వం ఏం చేసింది ఏం చూశాను నేను రామారావు ప్రభుత్వం చూశాను రాజశేఖర ప్రభుత్వం చూశాము ఇప్పుడు ఆరోగ్యశ్రీ సూపరు ఆరోగ్యశ్రీ ఈరోజు ఎట్టంది అప్పుడు నువ్వు 40000 50000 అయితేనే మీకు ట్రీట్మెంట్ చేస్తా అన్నారు ఇప్పుడు అటు కాదు 1000 రూపాయల నుంచి పెట్టాడు బాగానే ఉంది అన్నీ బాగుంది లెక్కర ఇసుక బాగాలేదు ఇది మీరు ప్రభుత్వానికి మీ నా సలహా అయితే చెప్తున్నా తిరుపతి ఉప ఎన్నికలు ఉన్నాయి తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ టీడీపీకి నో ఛాన్స్ ఇప్పుడు నేను 40000 లబ్ధి పొందాను నేను ఎందుకు వస్తాను ఆల్రెడీ నా టీడీపీ ఇప్పుడు లబ్ధి పొందాడు లేదు రేపు చెయ్యాలి ఆయన ఎవరు చంద్రబాబు నాయుడు చేయాలి 2300-2250 రూపాయలు పెన్షన్ వస్తుంది దాన్ని ఆయన 3000 చేయాలి లేదు 3.5 వేలు చేయాలి అమ్మఒడి 15000 దాన్ని 20000 చేయాలి ఒక స్టేజ్ ఉంది చెప్పావా నేను 15000 ఇస్తానని 15000 నువ్వేంత ఇచ్చేది జగన్ ఇస్తున్నాడు కదా అంటారు దాన్ని ఏం చేయాలి అన్నీ రిటర్న్ చేయాలి 20 సంక్షేమ పథకాలు అంత రాష్ట్రం అప్పులు అయిపోతుంది అంటున్నాడు నువ్వు అప్పులంటే కేంద్రం ఇచ్చేది కదా ఒక స్టేట్కి ఒక విధంగా వస్తుంది జార్ఖండ్ ఉంది బీహార్ ఉంది ఒరిస్సా ఉంది పేద రాష్ట్రాలు కదా వాళ్ళకి అప్పు ఇవ్వను ఇప్పుడు నాకు ఆటోడికి ఆస్తి లేదు అప్పు ఎంత ఇస్తారో 10000 ఇస్తారు అదే ఒక 10 లక్షలు 20 లక్షలు ఆస్తి ఉంది నీకు ఎంత ఇస్తారు అప్పు దాన్ని బట్టే కదా కేంద్రం వస్తుంది అడేటప్పుడు ఈయన ఎందుకు చేయకూడదు అనగ సార్ ఇప్పుడు ఆయన అప్పులు చేస్తున్నాడు అప్పులు ఎవరు చేస్తారు అప్పులు కేంద్రం ఇస్తుంది మళ్ళీ కేంద్రం వీళ్ళు కట్టాలా 10 లక్షలు ఇళ్ళ పట్టాలు ఇవ్వబోతున్నాడు ఇవ్వబోతుండవు హ్యాపీ 9 ఎకరాలు అంటున్నారు అసలు ఇల్లు లేని వాళ్ళకి 9 ఎకరాలు వేలే కదా చంద్రబాబు నాయుడు ఏమో దానిలో చాలా అవినీతి జరిగింది అంటున్నారు అవినీతి అంటే అపోజిషన్ వాడు ఎవరైనా చెప్తారు ఇది బాగాలేదు అది బాగాలేదు సరే ఆయన ఇచ్చుండొచ్చు కదా తిరుపతి ఎన్నికల్లో టీడీపీకి అట్లీస్ట్ లాస్ట్ టైం వచ్చిన ఓట్లన్నీ వస్తాయంటారా మరి లాస్ట్ టైం అంటే ఇప్పుడు బీజేపీ కొద్దిగా ఎంతో కొంత జనసేన కొద్దిగా ఉంది కాబట్టి వాళ్ళిద్దరు గెలుచుకోవచ్చు దాంట్లో జగన్ గారి పార్టీకి అప్పుడు వచ్చిన మెజారిటీ అన్న వస్తుంది ఈసారి కొంచెం తగ్గొచ్చు సార్ తగ్గుతుంది ఎందుకంటే లిక్కర్ వాళ్ళు ఇసుక వాళ్ళు కొంచెం సంవత్సరం అంటే ఏంటంటే ఇదేంది మేము కష్టం చేస్తాం కదా రోజు మాకు 300 ఇస్తారు లేదా 400 ఇస్తారు తగ్గించారు కదా మన పెంచిన తర్వాత తగ్గించినా సార్ పక్క రాష్ట్రాలు లేకుంటే ఎవరా పక్క రాష్ట్రాల్లో ఎలా ఉందో లెక్కరు ఇసుక కానీ చేస్తే ఇబ్బంది అయితే లేదు ఈ గవర్నమెంట్కి అసలు తీసేసారు అనుకో సమస్య ఉండదు తీసేదానికి ఆల్రెడీ కరోనా మరి 40 రోజులు ఉన్నాం కదా లాక్డౌన్లో లేవు 40 రోజులు ఉన్నాం కదా ఎందుకు లేవు మరి ఇప్పుడు కూడా మానేయండి పెరిగి అది ఎట్లా వస్తుంది అది ఉంటా ఆడ ఉంది నాకు అలవాటు ఉంది ఊరు కూడా నేను కాదు కదా ఎవడైనా ఒకసారి లెక్కలకు అలవాటు పడ్డవాడు ఎవరు ఉండలేరు అది సమస్యలు అయితే అయ్యి నో ఛాన్స్
టీడీపీకి అయితే ఛాన్స్ లేదు. అసలు రాదు. పద్మాలక్ష్మి అప్పుడే వచ్చుండాల. మంచి లీడరే మేము. కేంద్ర మినిస్టర్గా పనిచేసింది. మామూలుగా ఆమె వైఎస్ఆర్ గవర్నమెంట్లో మంచి మంచి స్థానంలో ఉండింది. ఇస్తానన్నాడు జగన్ సార్ కూడా. కాకాని గోవర్ధన్ బాగా చేస్తాడు సార్. ప్రజలందరికీ అందుబాటులో ఏం వచ్చినా వచ్చేస్తాడు. కనీసం నెలకు రెండు సార్లు అట్ట వస్తాడు. ఎమ్మెల్యే అంటే నెలకు రెండు మూడు సార్లు రెండు సార్లు కదా. అంటే ప్రజలు ఏమైనా వెళ్ళి మాకు ఇబ్బంది ఉందంటే పట్టించుకుంటారు కానీ ఖచ్చితంగా. అందులో ఈ గవర్నమెంట్ ఏంటంటే నీ పెన్షన్ కావాలా సార్, నీ పెన్షన్ కావాలా? ఈ గవర్నమెంట్లో పెన్షన్ కావాలంటే ఏ నాయకుడు అవసరం లేదా. ఒక సచివాలయం పోయినావా, మనం అప్లై చేసామా, ఆడి నుంచి మనకి ఫోన్లో మెసేజ్ కూడా వస్తుంది, నీది అప్లికేషన్ అప్డేట్ చేసాము, నీకు అది ఇస్తే ఇస్తామని వచ్చింది. క్యాస్ట్ ఇన్కమ్ కావాలా? పోయాను ఈరోజు, ఈరోజు ఇచ్చా ఉదయం ఫోన్ చేశారు. అలా మీ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసినైనా మీరు అంటే అమ్మాయి రెస్పాన్సిబిలిటీ ఎంత ఉంది. ఒక క్యాస్ట్ ఇన్కమ్ కావాలంటే ఒక మీసేవ పోవాలా, ఒక ఎంఆర్ఓ కార్డు పోవాలా, ఒక విఆర్ఓ కార్డు పోవాలా, కనీసం 15 రోజులు మళ్ళీ పని ముగించుకోవాలా. ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు జగన్ గారి పాలనలో అవినీతి తగ్గింది అంటారా? అంటే లంచాలు అవినీతి అంటే అవినీతిని మనం ప్రేరేపిస్తాం. నాకు ఒక పని ఉంది సార్, నేను రాలేను, 200 ఇస్తాను, నా పని చేయి సార్ అనేది అవినీతి. ఎవడు ప్రజలు ఓడు సౌలభ్యం కోసం ఆఫీసర్కి ఇస్తాడు లేదా పోలీసు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగల వైసీపీ ప్రత్యామ్నాయంగా టీడీపీనే ఉంటుంది అంటారా? టీడీపీ నా తెలిసి టీడీపీ అయితే ఉండదు సార్, ప్రత్యామ్నాయం ఈసారి బీజేపీకి ఉంటుంది. ఇష్టం ఉంటుంది ఎందుకంటే ఎంత కొంత పుంజుకుంటుంది. భవిష్యత్ ఏంటంటారు? టీడీపీ భవిష్యత్ అంటే టీడీపీ వాళ్ళు మెయిన్ అంతా బీజేపీ ఏ ట్రైన్ నడుస్తుందో ఏ ట్రైన్ నడుస్తుందో అట్ట వెళ్తారు. కొంచెం బీజేపీ జాతీయ పార్టీ ఉంది, ఆడ కాంగ్రెస్ వీక్గా ఉంది. ప్రత్యామ్నాయ పార్టీగా టీడీపీ కంటే బీజేపీ పర్వాలేదు, అందులో బీజేపీ రాలా అని ఎట చేస్తాడు ఏంటని కొంచెం జనాలు అయితే కొంచెం మోటివేట్ అవుతున్నారు బీజేపీ సైడ్. గోవర్ధన్ రెడ్డి గారు బాగా చేస్తారని అన్నారు. సో మొన్నటి వరకు ఒక మంత్రి ఇక్కడ మీకు ఉన్న నియోజకవర్గం టీడీపీ ఉన్నాడు సోమిరెడ్డి. సోమిరెడ్డి అయితే మంచోడే, వ్యక్తి పరంగా అయితే మంచోడే. మీ నియోజకవర్గం బాగానే అభివృద్ధి చేశాడా? ఆయన ఉన్న మంత్రిగా కూడా పనిచేశారా? మంత్రి ఆయన కూడా రెస్పాన్సిబిలిటీ క్యాండిడేటే. సోమిరెడ్డిని అయితే మనం పార్టీని అయితే అనొచ్చు కానీ వ్యక్తిగతంగా అయితే అతను సూపర్ సార్. కాకండా గోవర్ధన్ రెడ్డి ఎలా అంతకంటే తక్కువైన ఉండేం కాదు, కానీ పార్టీ ఓడిపోవడానికి ఆయన కాదు పైన నంబరు అది విషయం అయితే. సోమిరెడ్డి కూడా వ్యక్తి గారి సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో తిరుపతిలో ఇప్పుడు జరిగే ఎన్నికలు టీడీపీ ఓటమే చూస్తుంది అంటారు? ఖచ్చితంగా, ఖచ్చితంగా 100%. నువ్వు ఊరిని కాదు, నన్ను కాదు కదా, నేనంటే ఓపెన్గా చెప్తున్నాను. సోమిరెడ్డి నువ్వేమన్నావు ఆయన టీడీపీనే నేను చెడ్డాడు అని చెప్పలా. సోమిరెడ్డి కూడా ఆయన వర్కరు, పనిచేసాడు. ఆయన టైం బాగాలేక లేకుంటే పార్టీ వల్ల ఇప్పుడు అధిష్టానం వల్ల చెప్తున్న ప్రాబ్లం ఇసుక మందు ఇవే రేపొద్దున అధికారాన్ని దించబోతాయా జగన్మోహన్ రెడ్డి గారిని అంటే? కొంత ఎఫెక్ట్ ఉంది సార్. రేపొద్దున నెక్స్ట్ ఎలక్షన్ దీంట్లో కూడా మెజార్టీ తగ్గుతుంది. నేను వింటున్నా నా చెవులతో ఇసుక మందు ఒక పెద్ద రీజన్ అవ్వదు, రీజన్ అవ్వుతుంది కూడా నాకు తెలిసి. మళ్ళీ దాన్ని ఏంటంటే రిఫ్యూ చేసుకుంటే గవర్నమెంట్ కానీ అంటే పక్క రాష్ట్రాల్లో ఉంది కదా, అంటే ఇసుక కూడా లేదు. ఇప్పుడైతే చేస్తాను మన ఉన్నాయి కదా కార్డులు ఉన్నాయి కదా, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అసలు ఉచితంగా ఇస్తానని కూడా మన స్టేట్మెంట్ ఇచ్చాడు. దానికి ఇప్పుడైతే ఓకే, లిక్కర్ మటుకు లిక్కర్లు తాగేవాళ్ళు అసలు జగన్ని ఊరు లైక్కే చేయటం. ఇంకా భయంకరంగా తిడుతున్నారే కానీ ఆయన దాంట్లో కూడా అందరూ అని కాదు, కొంచెం కొద్దిగా ఎక్కువగా ఉంది అది సమస్య.